నో గాయ్స్ అమ్మో మీరు లేట్ అయిపోతే ఇంకేమో అనుకున్నారు. ఎనీవేస్ నేనే ఆదిత్య. ఫ్రెండ్స్ మీరు అడిగారు సో డైలీ లైఫ్ రొటీన్ బ్లాగ్ చే బ్రో, డైలీ నువ్వేం చేస్తావు ఇంట్లో, సో ఇట్లా అడిగారు అండ్ కమ్యూనిటీ పోస్ట్ కూడా ఒకటి పెట్టాను. సో దాంట్లో నాకు తెలిసి ఒక 120 మెంబర్స్ దాకా అయితే వోట్ చేశారు కావాలని. ఎనీవేస్ ఈరోజు కంప్లీట్ నేను ఏం చేస్తాను అండ్ టైం అడుగుతుంటారు కదా మీరు ఎంతసేపు లేస్తాడు ఆదిత్య అని చూపిస్తాను. టైం వచ్చేసరికి ఇక్కడ కనిపిస్తుందా 10:22 మార్నింగ్ అండ్ డే వచ్చేసరికి 29/4/2020 వెడ్నెస్డే అవుతుంది. అండ్ స్టెప్స్ చూడొచ్చు 0 స్టెప్స్, ఇంకా దీని వేసుకొని ఎక్కడికి వెళ్ళలేదు. ఎనీవేస్ ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ నేను నా బెడ్ చూపిస్తాను. ఇది మన బెడ్ సెటప్ అయితే అండ్ నెక్స్ట్ ఇది వస్తుంది. లేచిన వెంటనే దీనికి వెళ్ళేది, అందరూ వెళ్ళేప్పుడు దీనికి వాష్రూమ్కి వెళ్తాను అండ్ సరే కంప్లీట్లీ ఫ్రెష్ చేసుకొని వస్తాను ఫేస్ వాష్ అయితే. తర్వాత నా రొటీన్ ఏంటి అది కంప్లీట్లీ చూద్దాం. ఒక 100 లైక్స్ టార్గెట్ చేస్తున్నాను. 100 లైక్స్ అయితే నేను టార్గెట్గా పెడుతున్నాను. మీరు ఎంత ఇస్తారో నాకు అంత ఇవ్వండి, మీరు ఎంత ఇచ్చినా నాకైతే ఓకే. ఎనీవేస్ తర్వాత చూద్దాం నా లైఫ్ రొటీన్ డైలీ లాక్డౌన్లో. హాయ్ నాని, హాయ్ చెప్పు. హాయ్ ఓకే. ఎనీవేస్ నేను బ్లాగ్ చేయాలరా ఫ్రెండ్స్. ఈజ్ నాని మా బావ కొడుకు అండ్ నా ఇది చూపిస్తాను ఇక్కడ చూడొచ్చు. నా ట్రైపాడ్నే చిన్నగా చేసి బ్లాగ్ అయితే చేస్తున్నాను. కొంచెం హెవీగా ఉంది ట్రైపాడ్ అయితే. చూద్దాం అండ్ రూమ్ టూర్ ఇదంతా మీరు చూసారు. ఒకసారి మనం బయటకు వెళ్ళి చూద్దాం. ఉండు నేను చూడాలంట వాళ్ళు. సరే ఎనీవేస్ మనం బయటకు అయితే వచ్చేసాం. సో వచ్చేసాం కదా అమ్మని. సో అలా ఉందన్నమాట మామ అయితే. ఇక్కడ నన్ను అందరూ విచిత్రంగా చూస్తున్నారు, ఒరే లాక్డౌన్లో ఏం చేస్తున్నాడు అది అని. ఎనీవేస్ సో ఇట్లయితే ఉంటుంది. నేనైతే వర్షం పడిందనమాట అండ్ నేను మైండ్లీ ఎందుకు వచ్చానంటే ఈరోజు నేను ఆన్లైన్ క్లాస్కి బంక్ కొట్టాను. ఎస్ మీకోసం బ్లాక్ చేయాలి కదా. సో మరి మామ తెస్తే వేస్తుంది, అందుకే నేను ఇలా చూపిస్తున్నాను. సో నేనైతే కొంచెం వర్షం అయితే పడింది, సో అందుకే ఇట్లా ఉంది నా ఎన్విరాన్మెంట్ అయితే నేను ఉండే ప్లేస్లో. ఎనీవేస్ నెక్స్ట్ ఇప్పుడు నాకు ఫుడ్ కావాలి, ఫుడ్ కోసం ఫ్రెండ్స్. అండ్ సెకండ్ స్టెప్ నేను చేసేది అది మా గ్రౌండ్ ఫ్లోర్ అండ్ నేను మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను. సో యాక్చువల్లీ ఎక్సర్సైజ్ అయితే చేయాలి చెప్పాను కదా, ఆన్లైన్ క్లాస్ ఫస్ట్ చేసేసాను ఈరోజు. ఫుల్గా తిన్నామని ప్లాన్ అయ్యాను. సో వెళ్తాం. దోశ వీడియో చేస్తా ఉండ బ్లాగ్ అందుకే. ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్ అయితే నడుస్తుంది. ఆదిత్య ఎన్ని దోశలు తింటాడు? 3 దోసెస్ విత్ సాంబార్. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. ఒకటి మర్చిపోయా. హలో గైస్, గైస్ కంప్లీట్లీ బ్రేక్ఫాస్ట్ ఫ్రెష్ అప్ అంతా కంప్లీట్ అయింది. టైం ఆసరికి 11:50 అయితే అవుతుంది అండ్ కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయి మన ఛానల్లో షూట్ చేసేది. అలా మనం సెటప్కి అయితే వెళ్దాం. సెటప్లో వెళ్ళి ఎట్లయితే నేను షూట్ చేస్తాను అండ్ కొన్ని టిప్స్ అయితే ఇస్తాను అండ్ కంప్లీట్లీ బ్లాపర్స్ చాలామంది అయితే అడుగుతున్నారు. సో బ్లాపర్స్ క్రమిక అయితే ఉంటుంది అండ్ ఎట్లా ఎడిట్ చేస్తాను, ఒక వీడియో చేసేకంటే ముందు నేను ఏమేమి చేస్తాను అంతా మీకు అయితే బిహైండ్ ద సీన్స్ అయితే చూపిస్తాను. ఎనీవేస్ ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. అండ్ దానికంటే ముందు అరే సారీ గైస్, కొంచెం రాంగ్ షర్ట్ వచ్చింది. ఇప్పుడు కరెక్ట్గా ఉంది. లెట్స్ గో.
ఫ్రెండ్స్ వీఆర్ అప్ టు అవర్ సెటప్. సో సెటప్లో అయితే ఉన్నాను అండ్ ప్లాన్ అయితే రాసుకుంటున్న స్క్రిప్ట్ అయితే నడుస్తుంది అండ్ నేను నా ఫోన్లో మీ కామెంట్స్ అంతా ఆన్సర్ చేస్తుంది, బ్యాక్ కెమెరా అని చెప్పి చూపిస్తాను. సో ఫ్రెండ్స్ ఇప్పుడు టైం చూడొచ్చు 12:30 అరౌండ్ అయితే అవుతుంది అండ్ మీరు చాలా ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ వచ్చింటాయి సబ్స్క్రైబర్స్వి అండ్ ఫాలో అవుతున్నారు అండ్ మీ కామెంట్స్ చూడొచ్చు. ఇట్లా వైటీ స్టూడియో నుంచి కామెంట్స్ అయితే వస్తాయి, కొన్ని వెబ్సైట్స్ నుంచి వస్తాయి. ఫస్ట్ నేను నా వైటీ స్టూడియో ఓపెన్ చేస్తాను అండ్ చూస్తాను అండ్ నేనేం హైడ్ అయితే చేయట్లేదు, చూసుకోవచ్చు మీకు కంప్లీట్లీ నా రెవెన్యూ అంతా. నేను పెద్ద హైడ్ చేయను అండ్ సబ్స్క్రైబర్స్ చూడొచ్చు ఎంతమంది సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు అండ్ వీడియోకి వ్యూస్ అయితే ఇట్లా కనిపిస్తుంది అండ్ లాస్ట్ వీడియోకి అయితే నోటిఫికేషన్ వెళ్ళలేదు అందుకే 106 వ్యూస్ అయితే చూపిస్తుంది. ఎనీవేస్ ఇక్కడ కామెంట్స్ ఉంటాయి, కామెంట్స్ అంతా ఆన్సర్ చేయొచ్చు. క్లిక్ చేస్తే మీ కామెంట్స్ అంతా వస్తాయి. ఇక్కడ హార్ట్ ఇవ్వచ్చు, థ్యాంక్స్ బ్రో అని ఇచ్చారు ఎవరు, శశికుమార్. సో హార్ట్ తర్వాత నెక్స్ట్ నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఎవరెవరు ఫాలో అవుతున్నారు ఏంటి అదంతా ఒకసారి చూస్తాను. ఓకే, నేను రీసెంట్లీ ఒక పోస్ట్ వేసాను, రియల్మీ ఫ్యాన్ వస్తుందంట, రియల్మీ ఫ్యాన్ దీని గురించి చేశాను. సో 40 మెంబర్స్ దాకైతే లైక్ చేశారు అండ్ మేము డిఎంస్ ఉంటాయి సబ్స్క్రైబర్స్వి, చాలా క్వశ్చన్స్ ఉంటాయి అండ్ రిక్వెస్ట్లు కూడా చూడొచ్చు, 2 రిక్వెస్ట్ వచ్చినాయి. సో అంతా మన సబ్స్క్రైబర్స్ చాట్ చేస్తూ ఉంటారు. ఓకే, వీళ్ళ దగ్గర నేను మీరు అడిగిన క్వశ్చన్స్కి అంతా నేను ఆన్సర్ చేస్తూ ఉంటాను. ఇది నెక్స్ట్, ఇది అయిన తర్వాత ఇప్పుడు వీడియో షూట్ చేద్దాం. సో ఫ్రెండ్స్ అండ్ ఇంకొక క్వశ్చన్ చాలామంది అడుగుతుంది వచ్చేసరికి, బ్రో మీకు టాపిక్స్ ఎట్లా దొరుకుతాయి, మీరు ఎట్లా వీడియోస్ చేస్తారని అడుగుతున్నారు. సో చూపిస్తాను, నేను మీకు బ్యాక్ కెమెరా అని చెప్పి చూపిస్తాను. ఫ్రెండ్స్ నేను చెప్పాను ట్విట్టర్లో నన్ను ఫాలో అవ్వమని. సో ఫాలో అయ్యే వాళ్ళు అయితే నన్ను క్వశ్చన్స్ అడుగుతుంటారు. సో ఎట్లా క్వశ్చన్స్ అడుగుతాను నేను మీకు చూపిస్తాను, ఇక్కడ చూడొచ్చు. అన్న ప్లీజ్ మేక్ ఏ వీడియో ఆన్ వాట్ ఈజ్ మొబైల్ సర్టిఫికేషన్స్ ఇన్ తెలుగు @ ఐ ఆదిత్య టెక్ అని నేను ట్యాగ్ చేసి అయితే క్వశ్చన్స్ అయితే అడిగారు అండ్ నేను రిప్లై కూడా ఇచ్చాను అండ్ ఈ పోస్ట్ కింద క్వశ్చన్స్ అయితే అడిగారు. సో అంటే ఈ వీడియో చేయమని రిక్వెస్ట్ అయితే చేశారు బన్నీ అనే బ్రో. సో ఇదే చేద్దాం మనం అండ్ టుడేస్ టాపిక్ ఇదే, ఈ మొబైల్ సర్టిఫికేషన్స్, బ్లూటూత్ సర్టిఫికేషన్స్ అవి అవుతుంటాయి కదా. సో ఎట్లా అండ్ ఏ కంట్రీలో ఏమేమి సర్టిఫికేషన్ నేమ్స్ ఉంటాయి, ఎట్లా సర్టిఫికేషన్ అవుతుంది, కంప్లీట్ స్మార్ట్ ఫోన్ సర్టిఫికేషన్ సంబంధించి వీడియోస్ అయితే చేస్తాను. అండ్ ఇది వెడ్నెస్డే రోజు అయితే వెళ్తుంది అండ్ సెటప్ అయితే కంప్లీట్లీ రెడీ, సాఫ్ట్ బాక్స్ రెడీ ఉంది. జస్ట్ ఈ ఫోన్ ఇక్కడ పెడతాను అండ్ షూట్ చేస్తాను, కంప్లీట్ నేను చూపిస్తాను ప్లాపర్స్ కంప్లీట్లీ. అండ్ గైస్ నేను టాపిక్ అయితే చెప్పాను, సో ఐ విల్ టేక్ అ పెన్ అండ్ పేపర్ అండ్ అ స్మార్ట్ ఫోన్ అండ్ అ పీసీ. సో దీంట్లో కంప్లీట్లీ రీసెర్చ్ చేస్తాను అండ్ ఈరోజు టాపిక్ తెలిసిందే, స్మార్ట్ ఫోన్ సర్టిఫికేషన్స్ ఎట్లా అవుతుంది, ఎందుకు అవుతుంది అండ్ అసలు స్మార్ట్ ఫోన్ సర్టిఫికేషన్స్ అంటే ఏంటి, ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంప్లీట్లీ స్క్రిప్ట్ రాసుకుంటాను, తర్వాత వీడియో ఎట్లా షూట్ చేస్తాను చూద్దాం. ఫ్రెండ్స్ వీడియో అయితే షూట్ అవుతుంది, సో బిహైండ్ ద సీన్స్ అయితే ఎంజాయ్ చేయండి. బ్లాపర్స్ చాలామంది అయితే అడుగుతున్నారు, మీకు చాలా బ్లాపర్స్ అయితే ఈ వీడియోలో అయితే లభిస్తుంది. ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో ఒకసారి ఎల్లుండి వెళ్తుంది అండ్ ఈ వీడియో ఒకసారి ఈరోజు అంటే 29కి అయితే వెళ్తుంది. ఎనీవేస్ బ్లాపర్స్ ఉంటుంది, ఎంజాయ్ చేయండి, చాలామంది అడుగుతున్నారు అండ్ యా స్టార్ట్ చేద్దాం, చూద్దాం ఎన్ని బ్లాపర్స్ వస్తాయో. హలో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐ ఆదిత్య టెక్. ఫ్రెండ్స్ ఇవాళ మనం స్మార్ట్ ఫోన్ సర్టిఫికేషన్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. గైస్ తెలిసిందే, ఎలక్ట్రానిక్ డివైస్ ఏవైనా ఒక స్మార్ట్ ఫోన్ లాంచ్ అయ్యకంటే ముందు మన ఇండియాలో కానీ, తైవాన్లో కానీ, యూఎస్లో కానీ, సింగపూర్లో కానీ, ఎక్కడైనా కానీ తీసుకోండి, టెక్నిషియన్స్లో అంతా మీరు చూస్తూ ఉంటారు ఆ స్మార్ట్ ఫోన్ అక్కడ లీక్ అయింది, దాని పేటెంట్స్ అక్కడ లీక్ అయింది, దీని కంప్లీట్ స్పెసిఫికేషన్ మనకు బయటకు వచ్చింది, యాంతో స్కోర్ బయటకు వచ్చింది, ఏదైనా ఎలక్ట్రానిక్ డివైస్ మీరు చూసుకోండి ఒకటి లిస్ట్ అయిపోతుంది. సో దాని ద్వారానే మనకు స్పెసిఫికేషన్స్, కీ స్పెసిఫికేషన్స్, ప్రైజెస్ లీక్ అవుతుంటుంది. సో అట్లా అన్నీ వచ్చేసరికి ఈ ఏదైతే ఇక్కడ కొన్ని మీకు కంప్లీట్లీ కనిపిస్తూ ఉంటుంది. తైవాన్ దోసరికి ఎన్సీసీ అని ఉంటుంది, యుఎస్ దోసరికి ఎఫ్సీసీ అని ఉంటుంది, ఇండియా వచ్చరికి బీఐఎస్ అని ఉంటుంది. స్ట్రక్ ఫ్రెండ్స్, స్ట్రక్ పేటెంట్స్కి సర్టిఫికేషన్స్కి డిఫరెన్స్. సో ఓకే, ఇదంతా కంప్లీట్ మీకు ఒక ఐడియా అయితే వీడియో వస్తే మాత్రం ప్రశాంతంగా లైక్ చేయండి, కొద్దిగా వచ్చారు కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ఆల్ సైనింగ్ ఆఫ్, ఇంకోటి మేము కలుస్తాను, టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.
ఫ్రెండ్స్ హాహా కంప్లీట్ ఐ హావ్ కంప్లీటెడ్ ద షూటింగ్. ఇంకా మనం ఎడిటింగ్లో వెళ్దాం. ఫ్రెండ్స్ మీలో చాలామంది అడుగుతున్నారు బ్రో నువ్వు దేంతో షూట్ చేస్తావని. షూట్ వచ్చేసరికి దీంట్లో చేస్తాను, ఎడిటింగ్ కూడా దీంట్లోనే చేస్తాను. పీసీ ఉంది నా దగ్గర అయితే, కాకపోతే అది హ్యాండీగా ఉండదు నాకు. దీనికైతే సెట్ అయిపోయింది, లైక్ షూట్ దీంట్లో అయిపోతుంది, ఎడిట్ కూడా దీంట్లో అయిపోతుంది, అండ్ పోస్ట్ కూడా దీంట్లోనే చేస్తాను. థంబ్నెయిల్స్ కంప్లీట్లీ దీంట్లోనే ఉంటుంది అన్నమాట. సో ఎస్, ఇట్లా షూట్ చేస్తాను. అండ్ నాకు అన్నెసరీ పార్ట్స్ వచ్చేసరికి ఇక్కడ కట్ సింబల్ ఉంది కదా, కట్ చేసి ఇక్కడ రిమూవ్ చేస్తాను అన్నమాట. హలో ఎవరీవన్, ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐఆర్. కరెక్ట్గా ఉంది ఫ్రెండ్స్. ఇవాళ మనం స్మార్ట్ ఫోన్ సర్టిఫికేషన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. గైస్ తెలిసిందే ఎలక్ట్రానిక్ డివైజెస్ ఏమైనా, ఇక్కడ ఎలక్ట్రానిక్ డివైజెస్ అన్నప్పుడు నేను ఒక షార్ట్ అయితే తీశాను, ఒక ప్రోడక్ట్ షార్ట్ అయితే తీశాను, అదైతే నేను యాడ్ చేశాను అన్నమాట. సో ఇక్కడ ఉంది ఇది, ఈ షార్ట్ అయితే నేను దీని సౌండ్ అయితే రిమూవ్ చేస్తాను. అండ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఓకే ఇక్కడ నుంచి మూమెంట్ అయితే స్టార్ట్ అవుతుంది కదా. సో ఇక్కడ ఈ సీజర్ సింబల్ ఉంది కదా, సో అక్కడ నుంచి నేను కట్ చేసుకుంటాను. గైస్ తెలిసిందే ఎలక్ట్రానిక్ డివైజెస్ ఏమైనా ఒక స్మార్ట్ ఫోన్ లాంచ్ అయ్యేటప్పుడు ఇండియాలో కానీ, తైవాన్లో కానీ, యూఎస్లో కానీ, సింగపూర్లో కానీ, ఎక్కడైనా కానీ తీసుకోండి, టెక్నీషియన్స్లో. సో ఇట్లా వస్తుంది. అండ్ చాలా ప్రొఫెషనల్గా మీరు అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏమైతే బ్లాపర్స్ ఉంటాయో, లైక్ ఈ వీడియో మొత్తంకి ఎన్నైతే తప్పులు నేను చెప్పుంటానో అవి వస్తే నేను రిమూవ్ చేస్తాను. అండ్ ఎక్కడైతే నేను లేచి వెళ్ళిపోతానో లాస్ట్ పార్ట్, సో దాని కూడా నేను ఇక్కడ ఉంటుంది కదా జస్ట్ దీని మీద క్లిక్ చేసుకొని ఈ సింబల్ కట్ చేస్తే ఆల్ డౌన్ ఇట్లా అయిపోతుంది. అండ్ ఇక్కడ ఎక్స్పోర్ట్ ఉంటుంది, నేను 1080p 30fps ఎక్స్పోర్ట్ చేస్తాను. అండ్ బిట్ రేట్ కూడా చూడవచ్చు, 10.06 MB బేస్లో ఎక్స్పోర్ట్ కొడతాను. అండ్ ఫటాఫట్ ఇట్ విల్ ఎక్స్పోర్ట్ అండ్ నేను దీన్ని అప్లోడ్ చేస్తాను. గైస్ ఇక్కడ నా అప్లోడింగ్ చూడవచ్చు. సో అప్లోడ్ అయితే అవుతుంది వీడియో అయితే. సో కొంచెం స్లోగానే వస్తుంది, స్పీడ్ చూడవచ్చు 4545 kbps అయితే వస్తుంది. సో నాకైతే హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది ఈ 400 MB అప్లోడ్ చేయడానికి. చాలా కష్టమైతే ఉంటుంది గైస్, చూస్తూనే ఉన్నారు నా కష్టం. సో ఎట్లా నేను షూట్ చేస్తాను, ఎట్లా ఎడిట్ చేస్తాను, అండ్ అప్లోడింగ్ అయితే నడుస్తుంది, ఇది ఒక 40 మినిట్స్ పడుతుంది. తర్వాత నా వైటి స్టూడియో అప్లికేషన్ ఉంది కదా, సో దీంట్లో వెళ్ళి ట్యాగ్స్, టైటిల్స్, థంబ్నెయిల్స్ అంతా ఆల్రెడీ చేశాను. అది అప్లోడ్ చేసి SEO చేయాలి యూట్యూబ్కి, లైక్ మీరేమన్నా సర్చ్ చేస్తే దాంట్లో రావాలి కదా. సో అట్లా ఆప్టిమైజ్ చేసి మీకైతే అప్లోడ్ చేస్తాను. తర్వాత నేను పడిన కష్టం అంతా మర్చిపోతాను మీ లైక్స్ అండ్ మీ కామెంట్స్ చూసి. సో లైక్ చేయండి, చూడండి నేను మొబైల్ డేటాతోనే అప్లోడ్ చేస్తాను, నాకు వైఫై అయితే లేదు. ఓకే గైస్, రూమ్ లాక్ చేసేసాను. అండ్ అంతే, వీడియో అయితే అప్లోడ్ అయిపోయింది, ఎంజాయ్ చేయండి. ఈరోజు వీడియో వెడ్నెస్డే అయితే అప్లోడ్ చేశాను. ఇంకా వెళ్ళడం, తినడం, ఏదైనా అది ఇంకొక రౌండ్ పడుకోవడం అండ్ ఎంజాయ్ చేయడం అంతే. లాక్డౌన్ ఇంకేముంటుంది చెప్పండి. ఓకే అంతే, ఇంకేం లేదు. వ్యూస్ వస్తాయి ఆటోమేటిక్, ఒక 200 అట్లా వస్తే పర్లేదు, కొంచెం హ్యాపీ అవుతుంది. అండ్ వెళ్ళి తినడం, రెస్ట్ తీసుకోవడం. అండ్ 2:43 అయితే అవుతుంది టైం అయితే. తర్వాత కొంచెం చిల్ అయిన తర్వాత వీడియో కంటిన్యూ చేయడం. అండ్ నెక్స్ట్ వచ్చిన తర్వాత సీయింగ్ లైవ్ స్ట్రీమ్ ఆఫ్ UNQ గేమర్. ఎందుకు ఆఫ్ చేస్తున్నావు? సీయింగ్ UNQ గేమర్ అండ్ ఈజ్ బూతులు. ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్, ఒక కామెంట్. థ్యాంక్ యూ, నమస్తే. యా, అదైన తర్వాత నేను ఇదే చేస్తాను, చూస్తాను ఒక హాఫ్ అన్ అవర్ తమ్ముడితో. కమాన్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? ఇట్స్ నైట్ నౌ, టైం వచ్చేసరికి 8 అవుతుంది ప్రెజెంట్. ఇంతే ఫ్రెండ్స్ షూట్, ఎడిట్ అండ్ ఒక్కసారి పడుకున్న 3-4 అయితే. తర్వాత టీ తాగాను అండ్ ఇప్పుడు జస్ట్ డిన్నర్ చేశాను. ఇంతే ఎడిట్ చేయడం, షూట్ చేయడం. సో ఇదే గైస్, హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటాను. సో కొంచెమైనా యూజ్ అయింది అనుకుంటాను. సో లైక్ చేయండి వీడియోని, కొత్తగా వచ్చారో సబ్స్క్రైబ్ చేసుకోండి. Bye-bye. Love you all. Thanks for watching.